అండ్ షెడ్యూల్ కొలాలి మూడో తనిఖీ. మామూలుగా రొటీన్ ప్రాక్టీస్ ప్రకారంగా వాళ్ళ హాస్టల్లో ఉండవలసిన దానికన్నా తక్కువ హాస్టల్లో ఫుడ్ తింటే కాదండి, అసలు ఎప్పుడు కావాలని తగ్గారు అంతా పారసింగిల్లా ఉన్నాడు. 6 గంటలకు రాగండి. అవును పూరి Thank you.
రాత్రుల పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉంటాయేమో. ఎందుకంటే వీళ్ళు చెప్పలేదు ఇంకా ఎదురండి కూర్చోండి కూర్చోండి మీకు ఒంట్లో కూడా బాగా రోజు వంట వండుతున్నారు మేడం ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడే చేస్తారండి వెళ్ళిపోతారండి రాత్రి ఎయిట్ వరకు ఉన్నాను సార్ ఇవాళ రాలేదండి నేను అటెండెన్స్ కూడా వెళ్ళేది సార్ లేదు సార్ మనకి ఓల్డ్ అండ్ స్పెషల్లో టోటల్ నాన్ లోకల్సే మనకి ఇక్కడే ఉంటారు మేబీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక 10 మంది లోకల్ బోర్డర్స్ ఉన్నారు మేడం గారు ప్రత్యక్షంగా కనపడుతుంది ఏ హాస్టల్లో కూడా ఫుల్ స్ట్రెంగ్త్తో పిల్లలు లేరు డిఎస్పీ వాళ్ళ సంఖ్యలో మార్నింగ్ 6:30 రాగి మాల్ట్ ఇవ్వాలి 7 వరకు ఏసీబీ వాళ్ళ వరకు ఎవరు ఇక్కడ ఒక అధికారి కానీ ఒక వార్డెన్ కానీ లేరు ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు లేదు సార్ మేము ఆల్రెడీ మార్నింగ్ నేను 5:30 or 6 నా విజిట్స్ జరిగినాయి బిఫోర్ ఈ రోజు 7 గంటలకు ఏసీబీ అధికారులు వస్తే నేననుకోవడం ఏంటంటే ఈ మొన్న జరిగిన లేనన్ బాబు దారి వల్ల ఏమైనా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఇట్లా కొంచెం ఇది ఉన్నారేమో ఒకసారి పరిశోధన చేస్తారు అధికారుల మీద యాక్షన్ తీసుకుంటారా మేడం తీసుకుంటాం సార్ ఖచ్చితంగా సరే ఎందుకంటే నా విజిట్స్లో ఈయన ఫిజికల్ ఎంత ఉందో మేము అంతే నోట్ చేసుకొని వెళ్తున్నాము ఆల్రెడీ నేను 25th నైట్ నేను విజిట్కి రావడం జరిగింది మీ విజిట్లో ఎట్లా ఉందండి మా విజిట్లో ఆ రోజు ఆయన 55 రోల్ పెట్టారు కానీ మేము వచ్చిన టైంకి 41 ఉన్నారు ఐ విల్ రికార్డెడ్ 41 ఇన్ సిగ్నేచర్ కూడా నేను 41కే రౌండ్ చేసి 41కే పెట్టి వెళ్ళాను గవర్నమెంట్ నుంచి నిధులు రావట్లేదని చెప్పి గారు లేదు సార్ మనకి అంత సఫిషియెంట్ గానే ఉంది ఓన్లీ జనవరి మంత్ నుంచో మనకి బడ్జెట్ లేదు అది కూడా రిక్వైర్మెంట్ ఇచ్చాము మన పై నుంచి వచ్చిన వెంటనే అలర్ట్మెంట్ తాగడానికి వాటర్ లేవండి మేడం ఇక్కడ లేదు సార్ మనం వాటర్ లేదంటేనే సింటాక్స్ ఇక్కడ కట్టాము నెక్స్ట్ ఆ హాస్టల్కి ఏంటంటే మనకి నిధులు అనేది కేటాయించారు కానీ వర్క్ ప్రాసెస్ అనేది జరగలేదు సార్ ఆల్రెడీ మనకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ప్రతి హాస్టల్కి ఈచ్ వన్ హాస్టల్ అంటే అక్కడ ఉన్న స్ట్రెంత్ను బేస్ చేసుకొని అక్కడ ఉన్న వర్క్ను బేస్ చేసుకొని అమౌంట్ అయితే శాంక్షన్ అయ్యింది అడిగాం సార్ వాళ్ళు ప్రతిదీ ఏ రోజు ఏమిస్తున్నారు అన్ని అడుగుతా ఉన్నాము జస్ట్ నిన్న కూడా వన్ ఆఫ్ ది కంప్లైంట్ ఆఫ్ వన్ ఆఫ్ ది హాస్టల్ ది సడన్ విజిట్ మేడం ఏసీబీ దాడుల్లో ఇంత పెద్ద ఎత్తున అవన్నీ జరిగినట్టుగా కరెక్ట్గా కళ్ళ కనపడుతుంది కదా మీరు లేదని సమర్థిస్తున్నారు దాని నుంచి కూడా ఇది వాస్తవం కాదా ఎందుకంటే ఈ హాస్టల్లో 30 మంది పిల్లలకి ఎవరు లేరు ఇక్కడ 63 మందికి 23 మంది ఉన్నారు దారుణ హాస్టల్లో స్ట్రెంగ్త్ లేదు ఇది ఒకే రోజు జరిగే సంఘటన కాదు ఇది వీకెండ్ కాదు మండే కూడా కాదు రన్నింగ్ ఇలాంటి సంబంధం లేదని చెప్తున్నారండి మీరు లేదు అని అనట్లేదు సార్ నేను విజిట్లో ఎంత ఉంటే అంతే వేస్తేస్తున్నాను లేని దానికి నేను దాన్ని వాళ్ళని నేను సమర్థించాను వీళ్ళు అంటే ఏఎస్డబ్ల్యూ గారు పర్యవేక్షణ కూడా లేదంటున్నారు ఎవరు సార్ నేను పిల్లలు ఎవరు రావట్లేదు పై అధికారులు లేదు సార్ నేను వాళ్ళనే రాజ్యం మెనూ ఉండదు భోజనాలు ఉండవు మంచి ప్రశ్నిస్తేనే పిల్లలు ఇబ్బంది పెడుతున్నారట నిజమేనా మేమా సార్ కాదు మీ వార్డెల్
లేదు సార్, ఎస్సీ హాస్టల్లో కంప్లైంట్ అయితే లేదు సార్. ఇక్కడ నాలుగు హాస్టల్స్ ఉన్నాయి మేడం, రెండు మీరు అంటున్నారు, రెండు మీకు కాదంటున్నారు. మీ రెండు హాస్టల్స్ కూడా సరిగా లేవు కదా. నా రెండు హాస్టల్స్లో నాకు కంప్లైంట్స్ అనేది ఏం లేదు సార్. వాటర్ ప్రాబ్లం అనేది చెప్పారు మనకి, వాటర్ ప్రాబ్లం అనేది ఆ ట్యాంక్ కట్టడం ఇదంతా. భోజనం కానీ కర్రీ కానీ చేయట్లేదని ఆరోపిస్తారు. మెనూ కూడా సక్రమంగా లేదు, పిల్లలకి పూర్తి స్థాయిలో భోజనం పెట్టలేకపోతే. ఐ విల్ విజిట్ మెనూ ఇన్ 25th. అంటే నేను వచ్చినాడికి చిన్నపిల్లలు తినే అధికారులు వచ్చినప్పుడు మేడం పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు కదా. ఒకటి సార్, నేను సర్ప్రైజ్ విజిట్ గానే వచ్చాను తప్ప ఎప్పుడు నేను వస్తున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ హాస్టల్కి వెళ్ళలేదు. మరి భోజనం సరిగ్గా లేదా? రోజు ఇంతే ఉంటుందా? రోజు బాగా చలియాల కొద్దిగా మాయన వాసన వస్తుంది సార్. ఏమంటారు మరి వారిని గారు? ఎప్పుడైనా బాగాలేదన్నప్పుడు ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వండి అంటారు సార్. డ్రింకింగ్ వాటర్ అయితే అసలు డైలీ ప్రాబ్లమే సార్, దానివల్ల పరోగా అవుతుంది అందరికి. స్నానం చేసినప్పుడు ఇంకా ఆ పాజి పట్టిన ట్యాంకి ఉంటుంది, ఎప్పుడు కడుగురు సార్. భోజనం ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది సార్, కానీ ఎప్పుడో సరి సరిగా ఉడుతుంది. వాన పైన అవుతుంది సార్. మళ్ళీ చెప్పాం సార్, కానీ ఇదే తాగండి అని చెప్తున్నారు. కాకపోతే అది మంచిగా పడట్లేదు సార్. ఎవరికి లైట్స్ ఫ్యాన్లు తారని నీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంటారు. మాకుంటే మాదేమంటే చౌట్ నుంచి రావాలని చెప్తున్నారు, గవర్నమెంట్ నుంచి నిధులు రాలేదని చెప్తున్నారు. మీ అవి ఇస్తున్నారా మెయింటెనెన్స్ డబ్బులు? అవి ఈరోజు మన కృష్ణా జిల్లాలో నందిగామలో నిర్వహిస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ సక్రమంగా లేదనేటువంటి అభియోగాల మీద మేము ఆకస్మిక తనిఖీలు చేశాము. ఈ ఆకస్మిక తనిఖీల్లో మాకు ఇప్పటివరకు వెళ్ళినటువంటి విషయాలు ఏంటంటే, హాస్టల్లో ఉండవలసినటువంటి విద్యార్థులు అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళ కోసం డ్రా చేసేటువంటి సంఖ్యకి, హాస్టల్లో ఉంటున్నటువంటి సంఖ్యకి చాలా వ్యత్యాసం ఉంది. బీసీ సంక్షేమ హాస్టల్ అయితే స్కూల్ పిల్లలు అంటే హై స్కూల్ పిల్లలు 70 మంది సుమారు బోర్డర్స్గా చూపిస్తూ ఉన్నారు, కానీ ప్రజెంట్ 5 మాత్రమే ఉన్నారు. నిన్నటి రోజున 70 మందికి అటెండెన్స్ వేసినట్టుగా ఉంది. అంటే లాట్ ఆఫ్ పబ్లిక్ మనీ, సంక్షేమ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఎన్నిటికి భిన్నంగా గిరిజన సంక్షేమ హాస్టల్ అయితే ఒక్కరు కూడా లేరు. కానీ హాస్టల్ రన్ అవుతున్నట్టుగా స్టాక్ రిజిస్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. దానికి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆవిడని పిలిపిస్తే ఆవిడ దగ్గర నుంచి సరైన సమాధానం లేదు. ఒక బియ్యం తప్పితే మరి ఏ విధమైనటువంటి స్టాకు ఈ గిరిజన సంక్షేమ హాస్టల్లో లేదు. ఇది చాలా బాధాకరం. దీని మీద మేము స్పెసిఫిక్గా రిపోర్ట్స్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. వీళ్ళ మీద నిధులు కనుక దుర్వినియోగం జరిగినట్టయితే ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా మేము రికమెండ్ చేసి వీళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా మా అవినీతి నిరోధక శాఖ ప్రయత్నం చేస్తుంది. ఈ రిపోర్టు ప్రభుత్వం వారికి మా డీజీపీ గారు శ్రీ మాలకొండ గారి ద్వారా నివేదికను పంపిస్తాం. ఈ సంఖ్య ప్రభుత్వం అనేకమైనటువంటి సొమ్ములను వినియోగిస్తూ ఉంటే ఇది లబ్ధిదారులకి అందకుండా చేయడం అనేది బాధాకరం. ప్రభుత్వ ఉద్యోగులకి సక్రమైనటువంటి జీతాలు అందుతున్నా సరే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళ పైన ఉన్నటువంటి తనిఖీ అధికారులు కూడా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల ఇవి రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి. ఇవి మాత్రం ఉపేక్షించం. అవినీతి నిరోధక శాఖ ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఆకస్మిక తనిఖీలు చేసి వీటిల్ని రెక్టిఫై చేసి ప్రభుత్వం యొక్క పథకాలు సామాన్యుడికి అందేటట్టుగా ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి మేము కూడా మా వంతు కృషి చేస్తాం. హాస్టల్లో 4 లక్షలు ఫ్రాడ్ జరిగింది, అది వెరిఫై చేయాలి. గిరిజన సంక్షేమ హాస్టల్లో చూస్తూ ఉన్నట్టయితే 4-5 గదులు చాలా బాగున్నాయి.
రెండు గదులు పెచ్చు లోడ్ పడుతూ ఉన్నాయి. ఇక్కడ సమాచారం ఏంటంటే దానికి ఈ మధ్యకాలంలో 4 లక్షల రూపాయలు రిపేర్ల కోసం డబ్బులు బిల్లు పెట్టారన్నట్టు తెలిసింది. అది వెరిఫై చేస్తాం, కానీ ఇక్కడ ఏమి అలా చేసినట్టుగా ఏమి కనిపించట్లేదు. ఒకవేళ అది ఉన్నట్టయితే అది కూడా సపరేట్గా నివేదిక అందజేసి దుర్వినియోగం అయితే అట్ల మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. దుర్వినియోగం జరిగినట్టు గుర్తించారు, అదే ఇంజనీరింగ్ విభాగం ఫైల్స్ చూడాలి. ఇక్కడ వరకు అయితే బోర్డర్స్ వ్యత్యాసం, స్టాక్ వ్యత్యాసం ఇంతవరకు కూడా ఇది క్లియర్, ఇంతవరకు మాకు ఆధారాలు ఉన్నాయి. అది మళ్ళా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో ఇంజనీరింగ్ విభాగానికి వెళ్తే దానికి సంబంధించిన ఫైల్ చూస్తే తెలుస్తుంది. ఆ ఫైల్